స్వామిని పరచుకొచ్చిన్నారు. ఎద్దులు అమ్మితే అమ్మితే ఇలాంటివి తోలుకొని పోతాము. మాది వీకోట మండలము, చిత్తూరు జిల్లా. మేము ప్రతిసారి ఇక్కడ వస్తాము. ఈడ జాతరకి ప్రతిసారి ఒక దీని మీద వస్తాము ఎద్దులు అమ్ముకునేదానికి. కానీ ప్రతి సంవత్సరము అమ్ముకొని పోతున్నాము. ఈసారి వాన లేకుండా, వర్షాలు లేకుండా ఈసారి వ్యాపారాలు ఎట్టుంటాయి ఏమో అట్లున్నది పరిస్థితి. ವ್ಯಾಪಾರ ಚೆನ್ನಾಗತ್ತೆ ಅಂತ ಬಂದಿದ್ವಿ, ಹೆಂಗಾಗತ್ತೆ ನೋಡೋಣ ಅಂತ. ಪ್ರತಿ ವರ್ಷ ಬರ್ತೀವಿ. Thank you.
సందర్భం రామకృష్ణప్ప హామీని పరచుకొచ్చిన్నారు. ఎద్దుల అంశంతా ఇలాంటి తోలుకొని పోతాము, ప్రతిసారి వస్తా ఉంటాము. ఎట్లయితుంది వ్యాపారం? వ్యాపారం ఏమో మనకు మనసుకొస్తే ఇస్తాము, లేకుంటే లేదు ఉంటాము. ఇక్కడ వస్తారు కదా, ఈ ఖర్చులంతా మీరే వేసుకునేది? మేము వేసుకునేదే. వ్యాపారం కాలేదంటే ఇది లాసే, మాకు లాసే. ఇది అంతా మీరే వేసుకున్నా? ఇవంతా మేమే వేసుకోవాలి. గవర్నమెంట్ ఇంకా ఇట్లా ఏమీ లేదు, ఏమీ లేదు, అంతా మాది. ఇట్లా గవర్నమెంట్కి ఏం చెప్పాలని ఇప్పుడు ఇట్లా అంతా ఏసీఎల్నా? ఇట్లా పర్మి జాతరకి ఒక కితా ఇట్లా ఏసీ తీసుకొని వచ్చి మీరు ఇక్కడ పెట్టుకొని పోవచ్చు. పోవచ్చు. ఇది ఖర్చు అవుతుంది? ఇది ఖర్చు అవుతుంది. ఎద్దుకులు బాగుంది జాతరకి. వ్యాపారం చిన్నా కాకపోతే బంది ఎంగాకపోతే నోడనంత. ప్రతి వర్ష భర్తీ రేట్ సుమారాజు పర్వాయిల్ల వందే వన్ జోడి అవుద్ ఒందు ఏళ్ళు చూస్తా నడైతే. ఇదే ఇక్కడే రామపుర, ఇక్కడే ఇక్కడే ఆమ్నే, ఇక్కడే ఆమ్నే గేటు. అదు ఇక్కడ హొసూరుయింద బరుతె, హొసూరు ಮತ್ತೆ ತೆಲಮಂಗಲ ಈ ಕಡೆ ಕೈವಾರದಿಂದ ಬರುತ್ತೆ. ಈ ಕಡೆ ಪುಂಗ್ನೂರು ಪಲ್ಮೇರು ಶ್ರೀಕೋಟ ಹೀಗೆಲ್ಲ ಬರುತ್ತೆ. ಎಲ್ರಿಗೂ ಆಗಲ್ಲ, ಕೆಲವಾಗತ್ತೆ ಕೆಲವಾಗಲ್ಲ. ನೀರಿನ ವ್ಯವಸ್ಥೆ ಇಲ್ಲ, ಕಡಿಮೆ. ನಾಳೆ ನಾಳಿದ್ದು ಏನಾದರೂ ಬಿಡ್ತಾರೆ. ಇವಾಗ ಯಾವುದೋ ಒಂದು ಟ್ಯಾಂಕರ್ ಬಂದಿತ್ತು, ಅದರಲ್ಲಿ ಒಂದು ಸ್ವಲ್ಪ ಎತ್ಕೊಂಡು ಬಂದಿದ್ವಿ. ಇಲ್ಲ, ನಾಳಿದ್ದು ಬರುತ್ತೆ. మాది వీకోట మండలము, చిత్తూరు జిల్లా. మేము ప్రతిసారి ఇక్కడ వస్తాము, ఈడ జాతరకి ప్రతిసారి ఒక దీని మీద వస్తాము, ఎద్దులు అమ్ముకునేదానికి. కానీ ప్రతి సంవత్సరము అమ్ముకొని పోతున్నాము. ఈసారి వాన లేకుండా, వర్షాలు లేకుండా ఈసారి వ్యాపారాలు ఎట్టుంటాయేమో అట్లుండది పరిస్థితి. గుడ్లు కూడా మేత కూడా పచ్చి మేత కూడా గడ్డి లేకుండా ఉండదు. వ్యాపారాలు కూడా చాలా తక్కువగా ఉండదు. రేట్లు కూడా తక్కువగానే ఉన్నాయి. ఈసారి చెప్పినంత రేట్లు చెప్పినంత రేట్లు అమ్ముతా ఉండదు. కానీ వ్యాపారస్తులు అనుకున్నట్టు తీసుకుపోతా ఉన్నారు. అమ్మే వాళ్ళు కూడా కొంచెం తక్కువగానే అమ్ముకుంటా ఉన్నారు. పరిస్థితి బాగలేదు. వేసిన బండవాళ్ళు కూడా పెద్దగా వస్తూ ఉండలేదు. కానీ 1.5 లక్షకి తీసిన ఎద్దులు కూడాను 1-30 తోసి అమ్ముకుంటా ఉన్నాము. నిన్నటి సంవత్సరం ముందుసారి వర్షాలు బాగుపడుతుండగా అందరికీ రైతులు కూడా ఖుషీగా ఉంది. ఖుషీగా ఉండి రైతు ఎద్దు కొంతా ఉండ్రి. ఇప్పుడు ఎద్దులు కొనే వాళ్ళే లేకుండా అయిపోయినారు. మేము తెచ్చిన 7 జతలు తెచ్చినాము. అంతా సేరి 7 జతలు తెచ్చినాము. వీకోట మండలం నుండి వచ్చినాం. వీకోట మండలం ఓగు అవును. జాతర ವರ್ಷ ವರ್ಷನೇ ಬರ್ತಾರೆ, ಚೆನ್ನಾಗಿ ವ್ಯಾಪಾರ ಅಂತ ನಡೀತೈತೆ, ಪರವಾಗಿಲ್ಲ. ಸ್ವಲ್ಪ ನೀರು ವ್ಯವಸ್ಥೆನೂ ಸ್ವಲ್ಪ ಪರವಾಗಿಲ್ಲ, ಐತೆ, ಚೆನ್ನಾಗೈತೆ. 7 ಜೊತೆ ಬಂದಿರಿ ನಾವೂ ಮಾತ್ರ. ವರ್ಷ ವರ್ಷನೂ ಬರ್ತೀರಿ, ಚೆನ್ನಾಗಿ ನಡೀತೈತೆ. ಹಾಂ, ನೀರಿನ ವ್ಯವಸ್ಥೆ ಪರವಾಗಿಲ್ಲ, ನಾರ್ಮಲ್ ಆಗೈತೆ. ಹಾಂ, ಟ್ಯಾಂಕರ್ ಮುಖಾಂತರ. ಪರವಾಗಿಲ್ಲ, ಪರವಾಗಿಲ್ಲ, ನಡೀತೈತೆ, ಪರವಾಗಿಲ್ಲ. ಏನಿಲ್ಲ, ನಡೀತೈತೆ, ಪರವಾಗಿಲ್ಲ. ನಾವು ವ್ಯಾಪಾರಸ್ಥರು ಬಂದಿಲ್ಲ, ನಾಳೆ ಒಂದು ಇಳಿತಾರೆ. ಲಾಸ್ಟ್ ಅವ್ರೂ ಚೆನ್ನಾಗಿ ನಡೀತು ಸರ್. ಮಾದಿ ಮುಲ್ಬಾಗಲ್ ತಾಲೂಕು ಕಾಡಕಚ್ಚನಹಳ್ಳಿ ಮುಲ್ಬಾ ಆಮಿನಿ ಹೋಬಳಿ ಕೋಲಾರ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್. ವರ್ಷ ವರ್ಷ ಎಬ್ಬರು ಪಂಡಕ್ಕೆ ಪಂಡಕ್ಕಿನೋ 2 ದಾವಳು 3 ದಾವಳು ಲೇಸ ಉಂಟಮ್ಮ. ಹಬ್ಬಕ್ಕೆ ಪಂಡಕ್ಕೆ ವ್ಯಾಪಾರಲ್ಲು ಸುಮಾರು ಭಾಗ ನಡೆಸೋಣ. ನೀನು ಸೌಕರ್ಯ ಭಾಗ ಸೇರಿಸೋಣ ಬಾ. ಸುಮಾರು ಪರವಾಲ್ದು ವ್ಯಾಪಾರ ಕೂಡ ಪರವಾಲ್ದು. ಈ ಸ್ವಂತಕ್ಕೆ ಮೇ ಸೊಡ್ಲು ಇಟ್ಲೇಸ್ಕೊಂತಮ್ಮ. ಮೇಲೆ ವೇಸ್ಕೊಂತಮ್ಮ.
కుసులు అంతా మేము బోన్లు కట్టుకొని తోడుకొచ్చేస్తాము. ఇట్లా పెద్ద పెద్ద రూపాయలు అంత చేసుకుని వచ్చి 5-6 నెలలు ఉండి వ్యాపారాలు చేసుకొని పోతూ ఉంటాం. కానీ సమస్య వస్తాం ఏదో శీతం తెలుసా మాకు ఎప్పుడే, కానీ మాకేం తొప్పేం కాలేదు, రూపాయలు రూపాయలు సిక్తా ఉంది. హళ్ళి రవీంద్ర, ముల్బాల్ తాలూకు, కోలార్ డిస్టిక్. ఆమెకి వచ్చినామా, ఎడ్లు పొద్దులు వేసినామా, సంవత్సరం వస్తూనే ఉన్నామా. ఈ కింద నీళ్ళు చాలా ఇబ్బంది, వ్యాపారము ఏమంత ఇదేం లేదు. రేట్లు ఎట్లున్నాయి? కొనేకేమో రేట్లు ఎక్కువ ఉంది, ఏడో కొనుక్కొచ్చింది, ఇప్పుడు తక్కువ ఉంది. ఈ వర్షాలు తక్కువైంది కదా. తీసుకునే వాళ్ళు వస్తూ ఉన్నారా? లే, తక్కువ. రేపో మన్నాడు ఏమన్నా వస్తారేమో చూడాలి. ವೀಕ್ಷಕರೇ, ನೀವು ನೋಡ್ತಾ ಇರೋದು ಮುಳಬಾಗಿಲು ನ್ಯೂಸ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್. ಇಂತಹ ಸುದ್ದಿಗಳು ನಿಮಗೆ ಬೇಕು ಅಂದ್ರೆ ಈಗಲೇ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ಜೊತೆಗೆ ಯಾವ ನ್ಯೂಸ್ಗಳನ್ನು ಕೂಡ ಮಿಸ್ ಮಾಡ್ಕೋಬೇಡಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಇದು ಮುಳಬಾಗಿಲು ನ್ಯೂಸ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್.